ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది సమాజంలో పెద్దవాళ్ల అండదండలు తల్లిదండ్రుల అండదండలు పెద్దవాళ్ల అండదండలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అదేవిధంగా స్థిరాస్తుల వృద్ధి బాగుంటుంది మీ మానసిక సంతోషానికి కారణమయ్యే విధంగా చాలామంది మిమ్మల్ని అనుసరిస్తారు మీ యాత్రలో నడుస్తున్నటువంటి సంస్థలు ప్రజాభిమానాలు చూరగా ఉంటాయి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు వహిస్తున్నట్టు అదేవిధంగా ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమాలని ఎక్కువగా ఆలోచన చేసి వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి యోచిస్తారు ఇప్పటికే మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఏమీ సందేహం లేదు అదేవిధంగా వివాహ శుభకార్యాలు రాజకీయ సంబంధాల విషయాలు ఇవన్నీ కలిసి వస్తాయి మన సంతోషాన్ని కలిగి ఉంటారు ఈ రాజు జన్మించిన వారు ప్రతిరోజు వతిరిత్యం కప్పు సాపు నాటతోటి ధూపం వేయటం అదేవిధంగా సర్పదోష నివారణ సూర్యుని స్నానం చేయటం సౌర కంకణాన్ని చేతికి ధరించడం ఇంద్రాణి రూపుని మెడలో వేసుకోవటం చాలా మంచిది ఇక్కడ కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాలి ఈ మీనరాశి విశాత్తు ఏకాదశిలో శని ఉన్నాడు శని ఏకాదశిలో ఉండటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దానికి ఎలాంటి రెండో మాటే లేదు కానీ శని తృతీయ దృష్టితోటి మీనరాశి చూస్తున్నాడు కాబట్టి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అఘోర హోమం చేయటం ఇరువి శనివారా తైలాభిషేకం చేయటం నల్ల వస్త్రంతోటి స్వామివారికి పూజా కార్యక్రమం చేయటం నలుపు ఒత్తులతోటి మీరు దీపారాధన చేయటం అదేవిధంగా ప్రతిరోజు కాలభైరవార్షకాన్ని చదువుకోవటం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం కుదరే వాళ్ళు పొద్దున సాయంత్రంలో చదువుకోండి కాలభైరవార్షకాన్ని ఇందువల్ల శనిగ అనుకూలత లభిస్తుంది కొంతమంది శని ఏకాదశంలో ఉన్నాడు వీరు మంత్రి అవుతారు ముఖ్యమంత్రి అవుతారు మీకు ఎదురే లేదు మీకు తిరిగే లేదు మీరు కోటీశ్వరులు అవుతారు వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తారని విషయాన్ని తెలియజేస్తున్నారు అందులో కొద్దిగా మాత్రమే వాస్తవం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ అది కరెక్ట్ కాదు వన్ పర్సెంట్ కొడుకు కరెక్ట్ మిగిలిన వాటికి నేను సూచించిన జాగ్రత్త మీరు తీసుకుంటే ఖచ్చితంగా శని భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ముఖస్థుతి జ్యోతిష్యాలు చెప్పి ఈ శాస్త్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నట్టు కొంతమంది వల్ల ఈ హిందూ ధర్మానికి జ్యోతిష్ శాస్త్రానికి ఇతరతర శాస్త్రాలకి కొంతమంది స్వామీజీలకు కూడాను ఇబ్బందికరంగా మారింది మంచివాళ్ళు ద్రవిపత్తి కలిగిన వాళ్ళు సరసంగా పరిజాపు లేని వాళ్ళు కూడా కాషాయ వస్త్రాలు వేసుకోవాలంటే భయపడుతున్నారు కాషాయ వస్త్రాలు వేసుకున్న వాళ్ళని ప్రజలు నమ్మట్లేదు ఓ రకమైన వ్యతిరేక భావంతో చూస్తున్నారు అనేటువంటి రాంగ్ సిగ్నల్స్ పబ్లిక్లోకి వెళ్ళాయి కనుక మన హిందూ ధర్మాన్ని దాని అనుసరించిన శాస్త్రాలని సంస్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది వీటన్నిటి పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను దీని దీన్ని పక్కన పెట్టి కొంతమంది మేము గొప్ప అంటే మేము గొప్ప అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం మాట్లాడటం యూట్యూబ్ పెట్టాలంటేనే భయం కలిగేటువంటి వాతావరణం ఇవన్నీ కూడా సూచిస్తున్నాయి కనుక మీరు తెలివితోటి ఆలోచన చేసి ట్రాక్ రికార్డ్ అయి గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరమైతే మీ జాతకాలు చూపించండి కనపడ్డ ప్రతి వాళ్ళకి మీ జాతకం చూపించడం వల్ల మీకు మానసికమైనటువంటి అప్రశాంతత డబ్బులు వదలటం తప్ప ఉపయోగం లేదు అన్ని వేళలా జాతకాలు చూపించాల్సిన అవసరం లేదు కీలకమైన సమయంలో ముఖ్యమైన సమయం ఏదైనా ఉన్నప్పుడు అప్పుడోసారి జాతకాలు చూపించాలి అది అవసరాన్ని బట్టి కొంతమందికి ఎవరు పోటు పెట్టినా కానీ జాతక తీసుకొని వెంటబట్టం అలవాటైపోయింది దీనివల్ల ఏది రీదో ఏ దెబ్బతావో తెలియక వాళ్ళకు వాళ్ళే సతమతం అవుతున్నారు ఈ నేపథ్యంలో వాస్తవాలు మరుగులు పడుతున్నాయి కనుక మన ధర్మాన్ని మనం నెరవేరుద్దాం గతంలో చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను మహారాష్ట్రలో మూడు పార్టీలు పరిపాలన చేస్తున్నాయి అందుకే ముదరష్టమైన ఫలితాలు ఉంటాయని గతంలో చెప్పాను ఇప్పుడు మరోసారి గుర్తు చేస్తున్నాను మేషం నుంచి వరకు ఉన్నటువంటి పల్లెటూరు రాష్ట్ర వారికి శుభదిది గంటల పంచాంగం శుభదిది పెద్ద పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మెరకు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి భతాలు తెలియజేశాను సర్వే జనా సుకరోభవంతు ఓం శాంతి శాంతి శాంతి